హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనో ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉషా మిషన్ది అన్బాక్సింగ్ వీడియో చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళడానికంటే ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నా ఫర్దర్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ మిషన్తో పాటు ఏమేమి వచ్చాయి అనేది మీకు మీతో షేర్ చేసుకుంటాను. మిషన్ ఇలా థర్మాకోల్ దాంట్లో పెట్టేసి వచ్చింది ఫ్రెండ్స్, అంటే మిషన్కి ఏం డ్యామేజ్ ఇట్లా అవ్వకుండా సేఫ్టీ కోసం పెట్టారు అలా. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే నా మిషన్ చూస్తున్నారు కదా, ఉషా జనోమ్ అల్లూరి డిలెక్స్. ఇది ఫ్రెండ్స్ మిషన్, మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి అసలు ఫంక్షన్స్ అనేవి. ఇది కవర్ ఫ్రెండ్స్, మిషన్ మీద కప్పేసేది, అంటే ఏం డస్ట్ ఇట్లా ఏం పడకుండా మనం వాడిన తర్వాత షెల్ఫ్లో పెట్టేసినప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ఇంట్రడక్షన్ బుక్, అది మనకి ఏదైనా తెలియకపోతే అందులో చూసుకోవచ్చు, దాని అది యూజ్ అవుతుంది. అందుకు ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే ఆల్రెడీ ఒక ఫూట్ పెట్టేసే వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, నార్మల్గా మనం స్టిచ్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ ఫూట్ అనేది. దాంతోపాటు ఇంకా ఏమొచ్చాయనేది మీకు మిషన్తో పాటు ఏమొచ్చాయనేది చూపిస్తాను. ఇక్కడ నేను తీస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇది టూల్ బాక్స్ లాగా మనకి యూజ్ అవుతుంది. అందులో మనకి పెట్టేసి ఇస్తారనమాట మిషన్కి వచ్చినవన్నీ. అందులో ఏమొస్తాయి అనేది మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అందులో వచ్చినవి మీకు ఒక్కొక్కటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఏమేమి వచ్చాయి, ఏంటి దానివల్ల యూజ్ ఏంటి అనేది. ఇవి బాబిన్లు, ఒక ఫోర్ వచ్చాయి ఫ్రెండ్స్ బాబిన్లు. అవి మనకు థ్రెడ్ పోసుకోవడానికి యూజ్ అవుతుంది. 2 థ్రెడ్స్ వచ్చాయి, వాళ్ళే ఇచ్చారు. ఇవి చూసారు కదా, దాని మీద ఉంది ఉషా అని. వాటితో పాటు ఈ ఫూట్ మనకు దేనికి యూజ్ అవుతుంది అంటే పిల్లల డ్రెస్సెస్కి ఇట్లా, ఫ్యాంట్స్కి ఇట్లా జిప్ వేస్తాం కదా, ఆ జిప్కి అండ్ పైపింగ్కి కూడా మనకు ఆ ఫూట్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మనకు జిగ్జాక్కి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే శారీ ఫాల్స్ ఇట్లా అండ్ శారీ అంచులు ఇట్లా జిగ్జాక్ చేస్తాం కదా, వాటికి యూజ్ అవుతుంది. దీని తర్వాత బటన్స్లో ఒకటి వచ్చింది ఫ్రెండ్స్, మనం షర్ట్కి బటన్స్ కానీ, దాని తర్వాత బ్లౌజులకి కాజాలు స్టిచ్ చేస్తాం కదా, దానికి యూజ్ అవుతుంది ఈ ఫూట్ అనేది. దీంతోపాటు ఇంకొకటి ఈ ఫూట్ అనేది మనకు పీకో వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ డిఫరెంట్ డ్రెస్సెస్ స్టిచ్ చేసినప్పుడు వాటికి పీకో వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తో పాటు ఒక స్క్రూ డ్రైవర్ వచ్చింది ఫ్రెండ్స్. ఏంటి అంటే ఇది ఇలా వచ్చేసింది, దానివల్ల యూజ్ ఏంటి, మిషన్తో వచ్చిన ఫుడ్స్ కాకుండా వేరే ఏదైనా ఫుడ్స్ కానీ పెట్టినప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ ఫుడ్ తీయాలంటే వాటికి ఉన్న నట్స్ కానీ అక్కడ కనిపిస్తున్న నట్స్ కానీ తీయాలి అంటే అది యూజ్ అవుతుంది. దాంతోపాటు నీడిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకొకటి ఇది సిజర్ లాగా మనకు యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇందాక మనం చూసాం కదా బటన్స్ కానీ కాజాస్ కానీ స్టిచ్ చేసే ఫుట్, ఆ ఫుట్కి ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దారంని కట్ చేసుకోవడానికి చూసారు కదా మధ్యలో షార్ప్గా ఉంటుంది, దానివల్ల మనకు కట్ అయిపోతుంది అన్నమాట కాజాలు స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకోవడానికి. సీజర్ తర్వాత మీకు బుట్ట చూపిస్తాను ఫ్రెండ్స్. బుట్ట ఏంటంటే అది బాబిన్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా, అండ్ ఈ బుట్ట అండ్ బాబిన్స్ నార్మల్ మిషన్స్కైనా వస్తాయి ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే అంటే సేమ్ వస్తాయి. ఇవి ఫ్రెండ్స్ నా మిషన్తో పాటు వచ్చినవి, మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఇది మనకు టూల్ బాక్స్ లాగా యూజ్ అవుతుంది, ఎక్కడైనా పెట్టి అవి మనం మర్చిపోకుండా అది మనకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దాంట్లో ఉంచుకుంటే మనకు ఎప్పటికైనా ఈజీగా దొరికిపోతాయి, అందులో అయినా పెట్టుకోవచ్చు లేదా బయట అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను తీసిన బాక్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది చూపిస్తున్నాను. అక్కడ వాళ్ళు హోల్స్ ఇచ్చారు, ఆ హోల్స్లో ఇలా మనం పెట్టేస్తే సెట్ అయిపోతుంది అనమాట. అలా చూడండి ఫ్రెండ్స్ ఎలా సెట్ అయిపోయిందో. ఇది మనకు మిషన్ రన్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఎలక్ట్రిక్ది, అలా ప్రెస్ చేస్తుంటే అది యూజ్ అవుతుంది. దాన్ని ప్రెస్ చేయడం వల్ల మనకు స్టిచ్చెస్ అనేది పడతాయి. ఈ ప్లగ్ మిషన్కి ఇన్సర్ట్ చేయాలి, ఇదేమో ప్లగ్ బాక్స్కి ఇన్సర్ట్ చేయాలి. ఎలక్ట్రిక్తో వర్క్ చేస్తుంది కాబట్టి
ఇవి వచ్చాయి ఫ్రెండ్స్. మీకు అక్కడ అలా చూపిస్తున్నట్లుగా అలా పెట్టేయాలి. ఇక్కడ స్విచ్చెస్ ఏంటంటే పైకి వేసి ఉంటే ఆఫ్ చేసినట్లు అక్కడ కనిపిస్తుంది కదా, అది కిందికి వస్తే ఆన్ చేసినట్లు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ప్లగ్ బాక్స్కి ప్లగ్ పెట్టేశాను, ఆన్ చేశాను. మనకు స్టిచ్చెస్ దగ్గర లైట్ కూడా ఉంటుంది. ఆ లైట్ దేనికి యూజ్ అవుతుందంటే మనం నైట్ టైంలో కుట్టుకున్న ఆ స్టిచ్చెస్ అనేవి మనకు ఈజీగా కనిపించడానికి అది మనకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు బాబిన్లో థ్రెడ్ ఎలా పోయాలి అనేది చూపిస్తాను. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎలా అనేది అక్కడ ఒకటి మనకి ఇచ్చారు కదా స్క్రూ లాంటిది, దానికి మనం అలా పెట్టేయాలి. అండ్ కొంచెం అయితే ఇలా థ్రెడ్ ఫస్ట్ కొంచెం థ్రెడ్ అయితే ఇలా పోసుకోవాలి. పోసిన తర్వాత దానికి పెట్టేసిన తర్వాత దాన్ని కొంచెం ఆ సైడ్కి అనాలి. అక్కడ కనిపిస్తుంది కదా రౌండ్ది, ఆ రౌండ్ దానికి సైడ్కి అనేస్తే అది దానివల్ల మనకి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది బాబిన్కి. ఇవి ఇలా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ దారం నుంచి ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న స్క్రూ ఉంటుంది, దానికి పెట్టేసి బాబిన్ ఇలా పెట్టుకోవాలి. దీనికి ఫస్ట్ మనం దారపుండ పెట్టింది ఏంటంటే కిందికి, పక్కన ఇంకోటి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అలా కిందికి ఉంటాయి. వాటిని మనం యూజ్ చేసేటప్పుడు పైకి అనాలి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ బాబిన్లో దారం పోసేటప్పుడు మిషన్ మొత్తం కదులుతుంది, అంటే ఆ నీడిల్ కూడా కదులుతుంది కదా, అది కదలకుండా ఇక్కడ మనకున్న ఈ రౌండ్ అనేది బయటికి లాగి పెడల్ ప్రెస్ చేస్తూ ఉంటే చూడండి ఇప్పుడు మిషన్ ఏం రన్ అవ్వట్లేదు, ఓన్లీ థ్రెడ్ ఒకటే వస్తుంది. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆ నీడిల్ ఇట్లా విరగకుండా మనకి యూజ్ అవుతుంది. థ్రెడ్ అలా తీయాలి ఫ్రెండ్స్, దాన్ని మళ్ళీ బ్యాక్ అనేసి తీసుకోవాలి. ఆ తర్వాత మీకు నీడిల్లోకి థ్రెడ్ ఎలా తీసుకురావాలి అనేది చూపిస్తాను. అక్కడ యారో మార్క్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఎలా ఏంటి అనేది చూడండి. అక్కడ యారోస్ ఇచ్చారు, ఫస్ట్ అందులోకి ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత యూ టర్న్ తీసుకోవాలి ఫ్రెండ్స్. కిందికి వచ్చి అలా తీయాలి అనమాట. అందులో మనకి ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళినప్పుడు అది బయటికి తీయడానికి ఇది ఈ రౌండ్ది, ఇది మనం తిప్పేస్తే ఇలా మనకి తెలుస్తుంది అడ్జస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది, దాన్ని బట్టి మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ దాంట్లో నుంచి యూ టర్న్ తీసి కింద ఇలా పెట్టాలి. ఇక్కడ ఒక చిన్నది హోల్ లాంటిది ఇచ్చారు, దాంట్లో పెట్టుకొని నార్మల్ మిషన్కి ఎలక్ట్రిక్ మిషన్కి తేడా ఏంటంటే, నార్మల్ మిషన్స్కి సైడ్ నుంచి మనం థ్రెడ్ పెడతాము నీడిల్లోకి, దీనికి ఏంటంటే ఫ్రంట్ నుంచి పెట్టాలి ఫ్రెండ్స్. లేదు మనకు అలా థ్రెడ్ పెట్టడం రావట్లేదు అంటే ఇది ఆటోమేటిక్గా థ్రెడ్ పెట్టేస్తుంది ఫ్రెండ్స్. అది ఎలా అంటే థ్రెడ్ని మనం అది నీడిల్ దగ్గరికి తీసుకొచ్చి థ్రెడ్ అందులో పెట్టేస్తే అది ఆటోమేటిక్గా పెట్టేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసింది. నార్మల్ మిషన్స్కి అయితే మనం ఫుట్ని అప్ అండ్ డౌన్ చేయడానికి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దీనికేమో మనకి సైడ్కి ఇచ్చారు ఫ్రెండ్స్, బ్యాక్ ఇవ్వలేదు సైడ్కి ఇచ్చారు ఫుట్ని అప్ అండ్ డౌన్ చేయడానికి. అంటే మనం స్టిచ్చెస్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తాం కదా అలా. అండ్ దీనికి ఇక్కడ కింద ఫుట్ని ఎలా తీయాలి ఎలా పెట్టాలి అనేది చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఈజీగా వచ్చేసింది ఫుట్. ఎలా అంటే వెనక సైడ్ మనకు ఒకటి ఉంటుంది అన్నమాట, అక్కడ మీకు కనిపిస్తుంది వీడియోలో, దాని ద్వారా ఇది ఫుట్ ఈజీగా తీసేయచ్చు, వేరే ఫుట్ ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒకటి ఫుట్కి మధ్యలో ఒక లైన్ అంటే ఒక కడ్డీలాగా ఉంది, అది దాన్ని అక్కడ ప్లేస్ చేసి కరెక్ట్గా ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. ఆ ప్లేస్ చేసిన తర్వాత మనకి ఫుట్ అప్ అండ్ డౌన్ ఉంది కదా, అది కిందికి పెట్టేసి ఆ బ్యాక్ సైడ్ది ప్రెస్ చేస్తే ఫుట్ దానికి పట్టేస్తుంది అన్నమాట. చూడండి అక్కడ నేను చూపిస్తున్నాను, అదిగోండి ఫ్రెండ్స్ పట్టేసింది. చూడండి ఫ్రెండ్స్ ఆ ఫుట్ ఇప్పుడు ఊడిపోదు, అలా సెట్ చేయాలి దాన్ని. మీకు తర్వాత బాబిన్ ఎలా సెట్ చేయాలి అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఇందాక మనం బాక్స్ ఇన్సర్ట్ చేసాం కదా, అది ఓపెన్ చేసి దానికి కూడా ఒక చిన్న క్యాప్ ఇచ్చారు, దాన్ని ఓపెన్ చేస్తే బాబిన్ సెట్ చేయడానికి ఉంటుంది. బాబిన్ ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బుట్టలో. పెట్టేసిన తర్వాత అక్కడ మనకి బాబిన్ ఏ ప్లేస్లో అయితే పెట్టేసేయాలో అక్కడ మనం పెట్టేసేయాలి. అక్కడ పెట్టేటప్పుడు మనకు టక్ అనే ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వస్తే కరెక్ట్గా సెట్ అయినట్టు మనకు బాబిన్ స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది.
ఇంకో డిఫరెన్స్ ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ నుంచి వచ్చే థ్రెడ్ అను బాబి నుంచి వచ్చే థ్రెడ్ రెండు కూడా చూడండి, అక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా, అవి కొంచెం లెంత్తో బయటికి తీసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకు థ్రెడ్ లోపలికి స్టిచ్ చేసేటప్పుడు వెళ్లకుండా యూజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్టిచ్చెస్ ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, సెలెక్టర్ ద్వారా మనం అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ చూపిస్తున్నానో అది ఏంటంటే నార్మల్ స్టిచ్చింగ్కి యూజ్ అవుతుంది. నేను సెలెక్టర్లో ఏ సెట్ చేసుకున్నాను, ఇదేమో లెంత్ ఫ్రెండ్స్, ఆ లెంత్ ఎంత డిస్టెన్స్లో మనకు స్టిచ్చెస్ పడాలి అనేది మనకు యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లెంత్ అనేది మనం ఎంత సెట్ చేసుకుంటే అంత స్టిచ్చెస్ ఏమంటారు గ్యాప్తో పడతాయి అన్నమాట. అంటే స్టిచ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది లెంత్ ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది. ఈ సెలెక్టర్లో కూడా మనం ఏబిసి అందులో ఏది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని సెట్ చేసుకోవాలి. అవి మనం సెట్ చేసేటప్పుడు కూడా మెషిన్ దగ్గర సౌండ్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను మీకు ఇందులో చూపించట్లేను, అవి మనం తిప్పేటప్పుడు కూడా సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దాన్ని టర్న్ చేస్తుంటే అక్కడ లోపల మెషిన్స్ అనేవి తిరుగుతాయి కాబట్టి సౌండ్ వస్తూనే ఉంటుంది. మనం ఏది సెలెక్ట్ చేసుకున్నవాలో అది అక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెంత్ ఎంత కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కింద రెడ్ కలర్లో ఉన్నాయి కదా ఏబిసిడి, అవి ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎస్ఎస్ అనే ఉంది కదా, ఎస్ఎస్ అనేది మనం సెట్ చేసుకోవాలి. దాన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. ఎస్ఎస్ మైనస్ అంటేనేమో రెడ్ కలర్ స్టిచ్చెస్ పడతాయి, ఎస్ఎస్ ప్లస్ అంటేనేమో బ్లాక్ కలర్లో ఉన్న స్టిచ్చెస్ పడతాయి. అది మనం కూడా సెట్ చేసుకోవాలి. ఎస్ఎస్ దగ్గర ఇక్కడ కింద ఏబిసిడి అనే రెడ్ కలర్లో ఉన్నాయి కదా, ఎస్ఎస్లో పెట్టాక ఇక్కడ మళ్ళీ మనం సెలెక్టర్లో సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఏంటి ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది, అంటే ఏ స్టిచ్ కావాలి ఏంటి అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మిషన్ అయితే ఇలా వర్క్ చేస్తుంది. నాకు ఈ మిషన్ గురించి ఏం తెలుసు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. మిషన్తో పాటు నాకు ఇది అంటే ఆఫర్ ఉన్నప్పుడు ఫ్రీగా వస్తుందంట, బట్ నేనైతే మనీ పే చేశాను దీనికి 500 ఫ్రెండ్స్ దీనికి. దాంట్లో టేప్, సీజర్, బటన్స్, నీడిల్స్ వచ్చాయి, దాంతోపాటు కింద థ్రెడ్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్.